లెజిస్లేటివ్ కౌన్సిల్ అంటే లెక్కలేదు. మాట తప్పారా లేదా మీరు అడుగుతున్నాను. ఆరో తెలుగుదేశం పార్టీకి మెజారిటీ ఉందని లెజిస్లేటివ్ కౌన్సిల్ని అబాలిష్ చేస్తా ఉన్నారు, రద్దు చేయమన్నారు, తీర్మానం పాస్ చేశారు. ఇప్పుడు మళ్ళా మీకు మెజారిటీ వచ్చిందని తిరిగి తీర్మానం పెట్టి లెజిస్లేటివ్ కౌన్సిల్ రద్దు మానుకున్నామంటే సిగ్గు అనిపించలేదా మీకు? ఇది రాజకీయం కాదని అడుగుతున్నా. రాజకీయాలు వస్తారు, ఒక పార్టీకి మెజారిటీ వస్తాయి, వ్యవస్థలో శాశ్వతం. ఆ విషయం కూడా తెలియకుండా, ఇంగిత జ్ఞానం లేకుండా మీరు ప్రయత్నం చేసి మీరు ఈరోజు మాట్లాడతారా? మొత్తం పోలీస్ వ్యవస్థ, ఐఏఎస్ ఆఫీసర్ల వ్యవస్థ, ఆల్ ఇండియా సర్వీసెస్ నిర్వీర్యం చేశారు. ఇష్టానుసారంగా మీరు ప్రవర్తించే పరిస్థితికి వచ్చారు. మీరు అనుకుంటున్నారు పోలీసులు కేసులు పెడితే భయపడతారని, తప్పుడు కేసులకు భయపడతారని. ఒక స్థాయి వచ్చిన తర్వాత తప్పుడు కేసులు పెట్టినా భయపడరు. ఎవరైతే తప్పుడు కేసులు పెడుతున్నారో వాళ్ళకి హెచ్చరిస్తున్నా, భవిష్యత్తులో కమిషన్ వేస్తాం. ఎవరైతే చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేసిన ప్రతి ఒక్క వ్యక్తి శిక్షార్హుడే. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. వదిలిపెట్టే సమస్య లేదు. నేను ఒకటే కోరుతున్నాం, మేము చట్టానికి లోబడి పనిచేస్తాం, చట్టాన్ని గౌరవిస్తాం. పోలీసు వ్యవస్థ కానీ ప్రభుత్వ అధినేతలు కానీ చట్టాన్ని అధికమించి మీ ఇష్ట ప్రకారం పనిచేస్తే ఈ రోజు ఉంది, రేపు ఉంది, ఎల్లుండుంది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. ఈ జగన్ రెడ్డి నమ్ముకున్న అందరూ జైలుకు పోయారు, మీకు కూడా అదే గతి.